ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో వీక్ ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతం నేపథ్యంలో ఇవాళ మార్కెట్స్ మార్నింగ్ చాలా వీక్గా ప్రారంభమవడం మనం చూసాం. ఒక దశలో 10,635 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 10,534 పాయింట్ల వరకు పడిపోయి, అంటే 100 పాయింట్ దాకా పీక్ నుంచి మనం మార్కెట్స్ రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి ఏషియన్ మార్కెట్స్ నుంచి, అమెరికన్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ క్యూస్ రావడం వల్ల తర్వాత మెల్లిగా మనకి 11 o'clock తర్వాత కొద్దిగా డౌ ఫ్యూచర్స్ రికవర్ అవ్వడం, దానికి తగ్గట్టుగా మన మార్కెట్స్లో కూడా చాలా రికవరీ కనిపించింది. ఆల్మోస్ట్ 10,530 లోయర్ లెవెల్స్ నుంచి మళ్ళీ మనకి 100 పాయింట్ దాకా రికవరీ కూడా అదే స్థాయిలో చూసాం. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ 10,635 లెవెల్స్ దగ్గర ఉంది, 30 పాయింట్స్ డౌన్తో. అలాగే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 136 పాయింట్స్ డౌన్తో 35,333 దగ్గర కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వరకు రికవర్ అయింది, ఆల్మోస్ట్ 100 పాయింట్ల నష్టంతో ప్రస్తుతానికి 26,607 పాయింట్ల దగ్గర ఉంది. ఒక్క ఇవాళ మనకి ఒక మీడియా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బట్ చాలా సెక్టార్స్, చాలా వరకు సెక్టార్స్ 50% దాకా రికవర్ అవ్వడం మనం చూస్తున్నాము. రియాలిటీ, ఫార్మా, ఐటీ మాత్రమే కొద్దిగా లాసుల్లో మనకు కనిపిస్తున్నాయి. రియాలిటీ స్పేస్లో ఎక్సెప్ట్ బ్రిగేడ్, మిగిలిన అన్ని స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ అనుకోవచ్చు, ఐబీరియల్, ఫినిక్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా 2.5 to 3% దాకా నష్టాలు కొనసాగుతున్నాయి. ఫార్మా ప్యాక్లో సన్, సిప్లా అండ్ పిరమల్ ఎంటర్ప్రైజెస్, లుపిన్ లాంటి స్టాక్స్ 1.5 to 3% దాకా డౌన్తో ఉన్నాయి. ఐటీ స్పేస్లో కూడా వీక్నెస్ ఉంది. గత వారం అంతా కూడా మనం చూసాం ఐటీ స్పేస్లో అమ్మకాల ఒత్తిడి ఉంది, ఈ వారం కూడా అదే ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒరాకిల్ ఫైనాన్స్, టీసీఎస్, టాటా ఎలక్సి లాంటి స్టాక్స్ అన్ని కూడా 2.5 to 3% డౌన్లో ఉన్నాయి. మిగిలిన స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే కొద్దిగా 3M ఇండియా, గృహ ఫైనాన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జిఏసీ, సింఫనీ లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ 4 to 5% దాకా నష్టాల్లో ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్, వీగార్డ్, శాటిన్ క్రెడిట్ కేర్, మాస్ ఫినాన్షియల్ సర్వీస్ లాంటి స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 5% దాకా వీక్నెస్ ఉంది. కొద్ది గొప్ప ఇవాళ సీమెన్స్, జీ పాజిటివ్గా ఉంది 3% దాకా. స్పైస్ జెట్, క్వెస్కార్ప్, జెట్ ఎయిర్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, క్యాన్ఫిన్ హోమ్ లాంటి స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్ యాక్టివిటీ ఉంది. కొద్దిసేపటి క్రితం ఈ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎన్బిఎఫ్సి కంపెనీల ప్రతినిధులు, ఈ సంస్థల అధిపతులు ప్రధానమంత్రితో భేటీ ఇవాళ అవ్వబోతున్నారు. ప్రధానంగా ఈ లిక్విడిటీ ఇష్యూకి సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదో విధంగా వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాని కలవడం జరుగుతుంది. వాళ్ళు మేబీ దాని అవుట్కమ్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే లిక్విడిటీ మెజర్స్ బాగా పెరుగుతున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్స్ అన్నింటిలోనూ ఈ పాటికే మనం లాస్ట్ 2 వారాలుగా మంచి బౌన్స్ బ్యాక్ కూడా చూసాం. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో చాలా స్ట్రాంగ్ రికవరీ ఆల్మోస్ట్ మనకి మళ్ళీ గ్రీన్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంది ట్రెండ్ బట్టి మనం చూస్తుంటే. లోయర్ లెవెల్ నుంచి 100 పాయింట్స్ దాకా రికవరీ. సో అలాంటి రిమైనింగ్ ట్రేడింగ్ గైడెన్స్ మీరు ఇస్తారు? ప్రాబ్లీ మనం ఉదయం చెప్పినట్టు ఇట్ హాస్ బిహేవ్డ్ ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. మనం ఉదయం అనుకున్నాం 10,560 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, ఒకవేళ అది బ్రీచ్ అయితే నేను నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ 330 దాకా వస్తుందని. సో 534 దాకా ఉదయం రావటం చూసాం అండ్ ఇప్పుడు 643, అంటే క్లోజ్ టు 110 పాయింట్స్ లోస్ నుంచి రికవర్ అయింది మార్కెట్. సో నా ఉద్దేశంలో వీఆర్ డన్ విత్ ద ఫాల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్పైరీ రేపు ఉంది కాబట్టి, సో ఏదైతే సెల్ ఆఫ్ వస్తుందో బిఫోర్ ఎక్స్పైరీ ఆర్ ఆన్ ఎక్స్పైరీ దట్ ఈస్ డన్ అనే నా ఉద్దేశం. సో ఈరోజు క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. ఇన్ కేసు ఈరోజు 703 అబౌవ్ క్లోజ్ అవుతే కనుక, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 40-45 పాయింట్స్ పెరిగితే కనుక ప్రాబ్లీ వీఆర్ డన్ విత్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 10,850 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. ఓన్లీ థింగ్, 10,702 నుంచి 10,746 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా ఉంటుంది. ఆ జోన్ కనుక ఓవర్టేక్ చేయగలిగితే నెక్స్ట్ 100-150 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రిక్ట్లీ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో ప్రాబ్లీ వాళ్ళు స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయమని చెప్తాను. సో ఈ స్టేజ్లో స్టాప్ లాస్ వుడ్ బి 10,590, అంటే ఒక 40-45 పాయింట్స్ కింద స్టాప్ లాస్ అనేది ఉంది. అండ్ 702 నుంచి 746 మధ్యలో ప్రాఫిట్ టేకింగ్ అనేది కూడా డెఫినెట్లీ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఉదయం అనుకున్నాం ఒక 200-300 పాయింట్స్ పడితే కనుక లాంగ్స్ క్రియేట్ చేయొచ్చు అని. సో ఆ కోలో ఆల్మోస్ట్ మనకి 100-150 పాయింట్స్ పడి ఇప్పుడు మంచి రికవరీ కూడా రావటం చూసాం. స్టిల్ బ్యాంక్ నిఫ్టీ 26,214 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 26,823, అంటే క్లోజ్ టు ఒక 180-200 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్ వస్తే కనుక ప్రాఫిట్ టేకింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మార్కెట్లో ఈరోజు ఎవరైనా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంటే కనుక 26,560, అంటే క్లోజ్ టు 80 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ పై స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని నా సజెషన్. సో మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? ఎందుకంటే గతంలో మనం చూసాం లాస్ట్ వారం కూడా ఇదే సినారియో జరిగింది. బట్ పీక్ 10,900 లెవెల్స్ నుంచి మళ్ళీ 10,500 లెవెల్స్కి మార్కెట్ వస్తుంది.
బట్ ఇప్పటికైతే యుఎస్ నుంచి కొద్దిగా థ్రెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అదర్ దెన్ దట్ పెద్దగా మనకి న్యూస్ ఏవి న్యూస్ ఫ్లో లేదు. బట్ డొమెస్టిక్ ఫ్రంట్లో క్రూడ్ ఆయిల్ బాగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన చర్యలు తీసుకుంటుంది. జిఎస్టీ ఫ్రంట్లో కూడా ఈ పాపులిస్ట్ మెజర్స్లో భాగంగా అనేక వస్తువుల్ని సేవల్ని 28% నుంచి 18-5% దాకా గవర్నమెంట్ తీసుకొస్తుంది. సో ఒక ప్రొయాక్టివ్ మోడ్లో ఉంది లాస్ట్ ఎండ్ ఫ్యాగ్ ఎండ్లో. సో ఇవన్నీ ఎంతవరకు మార్కెట్స్ని పాజిటివ్ దిశగా తీసుకెళ్తున్నాయి అనుకుంటున్నాను? సో ఒక్కటండి, మనము గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్టీ రేషనలైజేషన్ ఏదైతే ఉందో ఇట్స్ అ స్టెప్ వైజ్ ప్రాసెస్ అనేది నేను చెప్తానండి. ఎందుకంటే మనము యూనో వన్స్ వీ స్టార్టెడ్ మనకి కొద్దిగా ఎక్కువ ఐటమ్స్ ఉండేవి 28% స్లాబ్లో, దాన్ని రేషనలైజ్ చేస్తూ చేస్తూ ఇప్పుడు కొద్దిగా ఓన్లీ సిన్ ఐటమ్స్ మాత్రమే ఆ సెక్టర్లో ఉండడం, లగ్జరీ ఐటమ్స్ మాత్రమే ఆ సెక్టర్లో ఉండడం పార్ట్ ఆఫ్ ఎ గేమ్ అని చెప్పుకోవచ్చు అండి, పార్ట్ ఆఫ్ ఎ రేషనలైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు పాపులిస్ట్ మెజర్స్ కొద్దిగా ఉంటాయండి, బట్ రిలేటివ్లీ మనం అవన్నీ పక్కన పెట్టుకున్నా కూడా, మనం ఎకనామిక్ యాంగిల్ ఆలోచించినా కూడా ఇమీడియట్గా ట్రిగ్గర్ ఏం లేదండి మనకి డొమెస్టిక్గా, అపార్ట్ ఫ్రమ్ యూనో ఆయిల్ ప్రైజెస్ ఈజింగ్ అవుట్, దాని తర్వాత దాన్ని మించి మనకి ఇమీడియట్గా ట్రిగ్గర్స్ ఏం లేనందువల్ల కొద్దిగా గ్లోబ్ని ఫాలో అవుతామండి. బట్ ఐ వుడ్ సే ఈ ఫాలోయింగ్ కూడా పెద్దగా ఎక్కువ కాలం ఉండదండి. ఆబ్వియస్లీ మనం ఇప్పుడున్న యాంగిల్స్లో చూసుకుంటే వాల్యుయేషన్ యాంగిల్ కానివ్వండి, ఎకనామిక్ ఫ్రంట్లో చూసుకున్నా కూడా వీ విల్ అవుట్ పర్ఫామ్ ద గ్లోబ్ అనేది మనం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండి, కొద్దిగా టైం హారైజన్ ఎక్కువ తీసుకుంటుందా తక్కువ తీసుకుంటుందా అనే దాన్ని బట్టే ఉంటుంది. డెఫినెట్లీ ఆపర్చునిటీ ఎమర్జింగ్ మార్కెట్స్లోనే ఎక్కువగా ఉంది. మనం ఈరోజు మార్నింగ్ కూడా ఓపెనింగ్ కామెంట్స్లో మాట్లాడుకున్నామండి, 2019 విల్ బి ఎ గుడ్ ఇయర్ అని మనం మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ ఎందుకంటే మనకి సిపిఐ డేటా చూసాం, డబ్ల్యూపీఐ చూసాం, సో అవన్నీ కొద్ది అన్ని కంట్రోల్లో ఉన్నాయండి. ఆర్బీఐ చెప్పిన దానికంటే కూడా వాటికంటే ఆర్బీఐ టార్గెట్ కంటే కూడా కంట్రోల్లో ఉండడం అనేది కలిసి వచ్చే అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఇంట్రెస్ట్ రేట్ ఈజింగ్ ఎన్వైరన్మెంట్లో డెఫినెట్లీ ఉన్నామని చెప్పుకోవచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ చూసుకున్నా, నెక్స్ట్ 2-3 quarters చూసుకున్నా, వీఆర్ లుకింగ్ అట్ అ పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆల్ ద యూనో సెక్టర్స్ అని చెప్పుకోవచ్చండి. ఎస్పెషల్లీ మనము ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నామండి, ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్ కొద్దిగా బ్యాక్ ఫుట్లో ఉన్న నేపథ్యంలో, ఈ లిక్విడిటీ క్రంచ్ నేపథ్యంలో అవి బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోవడము అది కొద్దిగా ప్రైవేట్ బ్యాంక్స్కి కలిసి వచ్చే అంశమని మనం పదే పదే మాట్లాడుకుంటున్నామండి. అదే కోవలో మనం కొన్ని రికమెండేషన్స్ కూడా చేస్తున్నాము. ఒకటి డీసీబీ బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి, అండ్ దాంతోపాటు సిటీ యూనియన్ బ్యాంక్ కొద్దిగా వాల్యుయేషన్ పరంగా రిచ్గా కనబడుతుంది. బట్ ఐ థింక్ ఈ డిజర్వ్ దోస్ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్ అండి. చాలా చిన్న స్టాక్, క్వాలిటీ బాగా కనబడుతుందండి సిటీ యూనియన్ బ్యాంక్స్లో. వాళ్ళ మార్జిన్స్ చూసుకున్నా కూడా 4% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారండి. సో వాల్యుయేషన్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా వాళ్ళ బుక్స్ బ్యాలెన్స్ షీట్ బుక్స్ అండ్ కొద్దిగా నీట్గా ఉండడం వల్ల డెఫినెట్లీ మంచి అప్సైడ్ కనబడుతుంది సిటీ యూనియన్ బ్యాంక్స్లో. అండ్ దాంతోపాటు డీసీబీ కూడా చాలా మంచి బ్యాంక్ అండి, అన్ని కంట్రోల్లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అంటే చూస్తూ వస్తున్నారు, బుక్స్ కూడా చాలా క్లీన్గా కనబడుతున్నాయి. సో ఈ రెండు బ్యాంక్స్ వైపు చూడమని చెప్తానండి, మిడ్ క్యాప్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఈ రెండు క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ మార్కెట్ షేర్ గెయిన్ చేసే నేపథ్యంలో ఫ్రమ్ ఎన్బిఎఫ్సిస్ ఈ రెండు బ్యాంక్స్ వైపు కూడా చూడమని చెప్తానండి. ఓకే, డీసీబీ అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ రికమెండేషన్స్ ఇస్తున్నారు అరవింద్ గారు. సో కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. గుంటూరు నుంచి ఫస్ట్ కాల్ ఉన్నారు రాంబాబు. హలో, ఓకే, కాల్ పట్టినట్టుంది. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. రవి గోపాల్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తను, ఇప్పటికే హెచ్యుఎల్, పిడిలైట్, టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి, 70-100% దాకా ప్రాఫిట్స్లో ఉన్నారు. సో 20,000 rupees ఈచ్ ఇన్వెస్ట్ చేశారట, సెల్లింగ్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? హెచ్యుఎల్, పిడిలైట్, టీవీఎస్ మోటార్స్ ఆల్రెడీ 70-100% దాకా ప్రాఫిట్స్లో ఉన్నారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, 70% ప్రాఫిట్లో ఉన్నారు. సో ఐ కెన్ గెస్ దట్ మంచి లెవెల్స్లో ఎంటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒకటి హెచ్యుఎల్లో పార్సల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి, జస్ట్ బికాస్ మీకు ఆ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ టీవీఎస్ మోటార్స్ కంటిన్యూ చేయమని చెప్తానండి, పిడిలైట్ కూడా కంటిన్యూ చేయమని చెప్తాను. ఒక హెచ్యుఎల్లో పార్సల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది. అండ్ జిఎస్కే ఏదైతే ఆ టేక్ ఓవర్ ఏదైతే చిన్న మర్జర్ యాక్విజిషన్ జరిగిందో అది కొద్దిగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు మెటీరియలైజ్. సో ఆ యాంగిల్లో కొద్దిగా పార్సల్ ప్రాఫిట్ బుక్ చేయండి హెచ్యుఎల్లో. నెల్లూరు నుంచి శంకర్ మరో కాలర్ ఉన్నారు, అడగండి శంకర్. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. భారతీయ ఇన్ఫ్రాటెల్ తీసుకున్నానండి, 100 shares. ఇన్ఫ్రాటెల్ ఏ ప్రైస్ లో ఉన్నాయి? 268 లో తీసుకున్నానండి. ఓకే, వచ్చిన ఇప్పుడు డౌన్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ఫ్రాటెల్ 268 లో తీసుకున్నారు, 100 shares హోల్డ్ చేసుకోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ స్టాక్ ఈజ్ ఎ నాన్ పర్ఫార్మింగ్ స్టాక్గా చెప్పుకోవచ్చు, దో కొద్దిగా బాటమౌట్ అయినప్పటి నుంచి. బట్ మనకు చూస్తే కనుక ఆల్మోస్ట్ 482 నుంచి క్లోజ్ టు 240 దాకా పడుతుందని చూశాను. చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక పుల్ బ్యాక్ అయితే రావచ్చు, కానీ బట్ ఐ థింక్ ఓవరాల్ వీక్నెస్ ఉంది స్టాక్లో. సో 260లో మీరు కొన్నా అన్నారు, యాజ్ ఆఫ్ నౌ 246 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను.
ఇన్ కేస్ మార్కెట్లో మంచి యూటర్న్ రికవరీ వస్తే కనుక ఇది 290 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో 15 రూపీస్ డౌన్ సైడ్ అండ్ 30 రూపీస్ అప్సైడ్ కాబట్టి స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేసి 290 వచ్చినప్పుడు ఎగ్జిట్ అనే నా సజెషన్. ఓకే నెల్లు ఓకే అది తీసుకున్నాము. కొన్ని మెయిల్స్ రవికుమార్ అడుగుతున్నారు, 10,600 కాల్ ఆప్షన్ తీసుకున్నారంటే జనవరి సిరీస్ది తీసుకోవచ్చా? 10,600 కాల్ ఆప్షన్ జనవరి సిరీస్ది ఇప్పుడు. యా ఇఫ్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ అటెంప్ట్ అండి. ఎందుకంటే స్టాక్ నిఫ్టీలో మనకి 10,560 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా అంతే ఫాస్ట్గా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నా ఉద్దేశంలో మీరు ఒకవేళ కొన్నా కూడా ఈ స్టేజ్లో 10,535 ఈరోజు లో ఏదైతే ఉందో దాని కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది కూడా చాలా కంపల్సరీ ఈ స్టేజ్లో, ఎందుకంటే మార్కెట్ వొలటాలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది 850 అలా వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి రవి మరొక హలో అడగండి రవి. సార్ ఈ నిఫ్టీని షేర్స్ లాగా కొనుక్కోవచ్చా సార్? ఓకే కొనుక్కోవచ్చు. మీరు అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్. ఓకే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంతకాలం వెయిట్ చేయగలరు? నేను ఒక 3-4 ఇయర్స్ వరకు వెయిట్ చేయగలను సార్. ఓకే నిఫ్టీ బీస్ గురించి. సో డెఫినెట్లీ నిఫ్టీ బీస్ అని ఉన్నాయండి, మనం డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. యూ కెన్ బై రైట్ ఫ్రమ్ వన్ షేర్. సో ఒక షేర్ కూడా మీరు నిఫ్టీని కొనుక్కోవచ్చు. సో మీరు 3-4 ఇయర్స్ వీ ఉంటున్నారు కాబట్టి నా సజెషన్ అయితే ఒకటేసారి మొత్తం మనీ పెట్టకుండా ఎస్ఐపి మోడ్లో చేసుకోవాలి. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ 9,900 వస్తే కనుక ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలని నా సజెషన్. 3 ఇయర్స్ వీ ఉంటున్నారు కాబట్టి, లేదు అంటే కనుక ఎస్ఐపి మోడ్లో ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అని చెప్పి యూ షుడ్ ఇన్వెస్ట్. నిఫ్టీ బీస్ అని దొరుకుతాయండి, బీఈఎస్ బీస్ అని ఉంటుంది, మీరు సర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. సో రాజేంద్ర గారు అంటే ఒక్క షేర్ని కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. మరొక మెయిల్ సరోజిని అడుగుతున్నారు గుడివాడ నుంచి, ఎన్ని కన్స్యూమర్ రిలేటెడ్ సెక్టార్స్ నుంచి ఏదైనా 2 ఇయర్స్ కోసం స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా కన్స్యూమర్ ఓరియంటెడ్? ఒకటి ఏంటంటే అండి, ఆ సెక్టర్ బాగానే ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుందండి, ఎందుకంటే కొద్దిగా డిఫెన్స్ నోట్లో మూవ్ అవ్వడం వల్ల. సో వన్ స్టాక్ ఐ కెన్ రికమెండ్ కొద్దిగా డాబర్ వైపు చూడమని చెప్తానండి. మీరు కన్జంప్షన్ స్టోరీ బేసిస్ పైన కొద్దిగా వాల్యుయేషన్ పరంగా రీజనబుల్గా కనబడుతుంది, అండ్ దాంతోపాటు అవెన్యూ కూడా చాలా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, ఆల్మోస్ట్ లైక్ 90 మల్టిపుల్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్లో అటెంప్ట్ చేయొద్దని చెప్తాను. కాకపోతే ఏంటంటే ఒకవేళ చేయాలనుకుంటే ఎస్ఐపి మోడ్లో చేయమని చెప్తాను. బెస్ట్ వే టు అటెంప్ట్ కన్జ్యూమర్ ఈ కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ని అయితే ఎస్ఐపి మోడ్ అండి. ఇప్పుడున్న యాంగిల్లో చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎస్ఐపి మోడ్ అటెండ్ చేయమని చెప్తాను. అవెన్యూ కానివ్వండి, డాబర్ కానివ్వండి. ఓకే ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రవి. హలో అడగండి రవి. హలో నమస్తే సార్. రిలయన్స్ ఇన్ఫ్రా 300 పుట్ ఆప్షన్ అండి, టాటా స్టీల్ 500 పుట్ ఆప్షన్. రిలయన్స్ ఇన్ఫ్రా 500 సారీ రిలయన్స్ ఇన్ఫ్రా 300 పుట్ ఆప్షన్, టాటా స్టీల్ 500 పుట్ ఆప్షన్. ఓకే తీసుకున్నారా? తీసుకున్నానండి. హోల్ చేయమంటారా లేక అడ్జస్ట్? ఓకే యాజ్ ఆఫ్ నో అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. రిలయన్స్ ఇన్ఫ్రా మనం చూస్తే కనుక లాస్ట్ 4 డేస్లో ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ వీక్గానే ఉంది స్టాక్ చూస్తే కనుక. మీరు 300 పుట్ ఆప్షన్ కొన్నారు, కరెంట్లీ 300 రూపీస్ 305 ఉంది క్యాష్లో. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు స్టాప్ లాస్ కూడా క్విక్గా పెట్టుకోవాలండి. 326 అబోవ్ క్యాష్ మార్కెట్లో క్లోజ్ అయిందంటే కనుక మీ పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ టాటా స్టీల్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ కూడా కొద్దిగా బేరిష్గా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది 505 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ 505 కింద క్లోజ్ అయింది అంటే కనుక 480 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు తీసుకున్న రెండు స్ట్రైక్ ప్రైసెస్ కూడా నియర్ టు ద సపోర్ట్ పాయింట్ ఉన్నాయండి. సో రిస్క్ అనేది ఆఫ్కోర్స్ మీ ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఉందో అదే రిస్క్ ఉంటుంది. రివార్డ్ కూడా అంత అట్రాక్టివ్ కనిపించలేదు. సో యూ హ్యావ్ టు రీథింక్ యువర్ పొజిషన్స్. ఒకవేళ ఉన్నాయి అనుకుంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను విత్ స్టాప్ లాసెస్, లేదు అంటే కనుక అగ్రెసివ్గా పుట్ ఆప్షన్స్ కొనే టైం అయితే ఇది కాదనిపిస్తుంది. ఏలూరు నుంచి రామచంద్రరావు మరొకాలం అడగండి. రామచంద్ర గారు టీవీ 18 బ్రాడ్కాస్ట్ సార్, 34 అండ్ హాఫ్ లో ఉన్నాము, ఉంచుకోవచ్చు అంటారా? ఓకే టీవీ 18 బ్రాడ్కాస్ట్ అట్ 34 అండ్ హాఫ్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. స్టాక్కి మనకి 32-33లో ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న 31.5 దాకా రావటం చేసాం 3 మంత్స్ బ్యాక్, 31.10th మంత్ చూస్తే కనుక. సో మీరు లాంగ్ టర్మ్ కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ హోల్డ్. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ వెరీ గుడ్ ప్రైస్. 32-33లో కొన్నారు, కరెంట్లీ 36 ఉంది. If you want to do trading, maybe 43-44 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి.
ఒకవేళ ట్రేడింగ్ బెట్ లాగా మీరు తీసుకున్నారనుకుంటే కనుక 31 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. హైదరాబాద్ నుంచి అనిల్ మరో కాల్. సార్ నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి. సార్ పాత ఫోర్జ్ 545 తీసుకున్నాం సార్ లాంగ్ టర్మ్ కోసం, ఇంకా యాడ్ చేసుకోవచ్చా సార్ ఈ లెవెల్ లో? భారత్ ఫోర్జ్ 545 కొద్దిగా ఎక్స్పోజర్, ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందండి మనకి, యుఎస్ మార్కెట్స్ కి ఎక్కువ అండి. క్లాస్ 8 ట్రక్స్ అంటాం మనం, హెవీ వెహికల్ ట్రక్స్ అనమాట ఇవి, వాటికి ఎక్కువ ఉంటుందండి వీళ్ళ ఎక్స్పోజర్. సో ఫైనాన్షియల్స్ పరంగా కొద్దిగా స్ట్రాంగ్ గానే కనబడుతుంది, కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్లో వాళ్ళ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతుంది. సో అందుకనే మనం చూసాం లాస్ట్ 3 quarters నుంచి కూడా కొద్దిగా గ్రోత్ యాంగిల్లో సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ మనకు ఆ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. నా సజెషన్ యావరేజ్ అయితే చేయొద్దండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. కాకపోతే ఏంటంటే మీరు టైమ్ హారైజన్ కూడా నెక్స్ట్ 1 to 1.5 years వరకు పెంచుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే ఆటో సెక్టర్ కూడా యాజ్ ఏ హోల్ మనకి FY20 April 1st నుంచి BS6 కి వెళ్లాల్సిన అవసరం ఉందండి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఆన్సిలరీస్, ఆటో ఆన్సిలరీ బిజినెస్ అందరూ కూడా కాంపోనెంట్స్లో ఉండే వాళ్ళందరూ ఈ కెపెక్స్ ఒకటి పెంచుకోవాలండి. ఆల్మోస్ట్ 28,000 crores కెపెక్స్ నెక్స్ట్ 2 years ప్లాన్ చేసుకున్నారు. సో ఈ యాంగిల్లో చూసుకుంటే ఇమీడియట్గా అయితే మీరు మీ ప్రాఫిట్స్ అయితే రాకపోవచ్చు అండి. కాకపోతే ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ, బ్యాలెన్స్ షీట్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్లో కొద్దిగా పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఇమీడియట్ ఫ్యూచర్లో. నా సజెషన్ డోంట్ యావరేజ్, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. నెల్లూరు నుంచి రాజేష్ మరో కాల్. అడగండి రాజేష్. చెప్పండి. హలో సార్ చెప్పండి. క్వశ్చన్ అడగండి మీరే. క్వశ్చన్ సార్ ఇది జేఎం ఫైనాన్షియల్ 92 దగ్గర తీసుకున్నాను. ఓకే, ఆ స్టాక్ మనం ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేసడం బెస్ట్? సార్ జేఎం ఫైనాన్స్ అట్ 92 ఫైనాన్షియల్ స్పేస్లోనే ఉండాలంటే యూ కెన్ చూస్ బెటర్ స్టాక్ అండి. దో జేఎం ఫైనాన్స్ ఈజ్ ఓకే, బట్ డెఫినెట్లీ దెర్ ఆర్ బెటర్ ఐడియాస్ అని నా ఉద్దేశం. సో అదే స్పేస్లో మీరు ఉండాలి అనుకుంటే కనుక ఎడెల్వేస్ ఈజ్ వన్ గుడ్ ఐడియా అండి. స్టాక్ మనకు ఆల్రెడీ 330 నుంచి ఆల్మోస్ట్ కరెంట్ ప్రైస్ అరౌండ్ 180-185 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో నా సజెషన్ అయితే ఎడెల్వేస్ని 185-150 దాకా అక్యూములేట్ చేయమని చెప్తాను. రేపొద్దున మార్కెట్ రివైవ్ అయినప్పుడు ఎడెల్వేస్ జేఎం ఫైనాన్షియల్ కన్నా ఫాస్ట్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. శ్రీనివాసులు ఎర్రమరెడ్డి అడుగుతున్నారు, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ని 1 year టైమ్ హారిజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్? ఇమీడియట్గా అయితే వద్దని చెప్తారండి. మీరు వాల్యుయేషన్ యాంగిల్లో ఐ మీన్ కొద్దిగా చీప్గా దొరుకుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 480 వరకు వెళ్ళిన స్టాక్ 200 rupees దొరుకుతుంది, 250 rupees అని అనుకుంటున్నట్టున్నారు. కాకపోతే ఏంటంటే ఎన్బిఎఫ్సీస్ ఎస్పెషల్లీ ఈ ప్లెయిన్ వెనిలా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయితే ఉన్నాయో ఐ థింక్ దే ఫేస్ సమ్ టఫ్ టైమ్ అండి ఇమీడియట్గా. అయితే నా సజెషన్ అయితే వద్దని చెప్తారండి, ఉన్న వాటిలో కూడా ఐ థింక్ ఆన్ వీకర్ నోట్లో ఉందండి జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్. నా సజెషన్ అయితే ఇప్పుడైతే అటెంప్ట్ చేయొద్దండి ఎస్పెషల్లీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని. ఒకవేళ చేయాలనుకుంటే మీరు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా బీన్ ద ఫ్రంట్ లైన్ అండి, లైక్ హెచ్డిఎఫ్సిని కానివ్వండి, అండ్ దాంతోపాటు డిహెచ్ఎఫ్ఎల్ కొద్దిగా రిస్కీ అయినా కూడా వాల్యుయేషన్ యాంగిల్లో ఓకే అనిపిస్తుందండి. నా సజెషన్ గో విత్ హెచ్డిఎఫ్సి. విజయవాడ నుంచి నాగేశ్వరరావు మరో కాల్. హలో చెప్పండి సార్. నమస్తే సార్, నేను విజయవాడ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఏబి క్యాపిటల్ సార్, ఏబి క్యాపిటల్, తర్వాత ఇమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. ఓకే, ఏంటి తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా ఈ స్టాక్స్ ని? ఈ స్టాక్స్ తీసుకున్నాను సార్. ఓకే, తీసుకున్నాను, బాగా లాస్ లో ఉన్నాయి. పొజిషన్ ఇప్పుడు తీసుకోవాలా లేకపోతే అమ్మేసి బయటికి రావాలా, వేరే ఎట్లా పెట్టుబడి పెట్టాలా? ఎంత లాస్ లో ఉన్నారు ఈ 2 స్టాక్స్ లో? 30% అబౌవ్ ఉందండి ఏబి క్యాపిటల్ మీద. ఓకే, అప్పటికే బాగా ఓవర్ ప్రైజ్డ్ వద్దని మనం అనేక సందర్భాల్లో చెప్పున్నాం. ఏబీ క్యాపిటల్ అండ్ హిమాద్రి స్పెషాలిటీ రెండు కూడా వీక్గా ఉన్న స్టాక్స్ అండి. హిమాద్రి స్పెషాలిటీస్ ఆల్మోస్ట్ మనకి బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది మనకి. ఏబీ క్యాపిటల్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక లిస్ట్ అయినప్పటి నుంచి ఒక్క మంత్ ఆన్ మంత్ కూడా మనకి పైకి రావడం చూడలా. సో 255 నుంచి క్లోజ్ టు 92 దాకా పడుతుందని చూసాం, 90 rupees 3 months లో. సో ఇన్ కేస్ మీరు అమ్మాలి అంటే కనుక వెయిట్ చేయమని నా సజెషన్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా 90 దాకా వచ్చి 120 దాకా పుల్ బ్యాక్ రావడం చూసాం. సో మేబీ అలాంటి పుల్ బ్యాక్స్ వస్తాయండి. కరెంట్లీ 96 ఉంది, మేబీ 125-130 అంటే మీరు 30% లాస్లో ఉన్నారు, మీ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. సో హోల్డ్ చేయమనే చెప్తాను ఈ టైంలో. అండ్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ కూడా ఆల్మోస్ట్ బాటమ్ ఈజ్ డన్ అన్నట్టు అనిపిస్తుంది. 106 2 months బ్యాక్ లో ఏదైతే వచ్చిందో దట్స్ ద బాటమ్. సో ఈ స్టాక్ కూడా 154 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, అది దాటిందని 80 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో రెండు కూడా మీకు 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. మీ కాస్ట్ ప్రైస్ అయితే డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చీరాల నుంచి సుధాకర్ మరో కాల్. హలో సార్ చెప్పండి. సుధాకర్ సార్, వేదాంత వచ్చేసి 195 mein 250 shares తీసుకున్నాం సార్ లాంగ్ టర్మ్ కోసం. ఓకే, అది ఇంకోటి వచ్చేసి 192 mein 15 shares తీసుకున్నాం సార్, ఇది కూడా వేదాంత లాంగ్ టర్మ్ కోసం. ఎంతకాలం హోల్డ్ చేసుకోమంటారు సార్ ఇది?
మెటల్ రిలేటెడ్ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం 190 ఆల్మోస్ట్ 195 యావరేజ్ దాకా ఉన్నట్టు. సో ఆల్మోస్ట్ అక్కడే ఉందండి, అదే ప్రైస్ లో ఉంది. నా సజెషన్ అయితే మీరు ఒకవేళ మీకు క్యాపిటల్ అంతగా అవసరం లేదు ఇమీడియట్ గా అంటే మాత్రం లాంగ్ టర్మ్ యాంగిల్ లో వేదాంతలో డెఫినెట్లీ ఉండొచ్చు అండి. కాకపోతే కొత్త పొజిషన్స్ అయితే యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కమాడిటీ సైకిల్స్ కొద్దిగా ఇట్ విల్ టేక్ టైమ్ సమ్ టైమ్ అండి. సో కాకపోతే ఏంటంటే ఎవరైనా గుడ్ స్టాక్ అదొకటి చెప్పుకోవచ్చు అండి. సో నా సజెషన్ అయితే హోల్డ్ ఆన్ టు ఇట్, బట్ డూ నాట్ బై ఎక్స్ట్రా, ఇప్పుడున్న దాంట్లో ఎక్కువ అయితే కొనొద్దని చెప్తానండి. సో మార్కెట్స్ చాలా చాలా స్ట్రాంగ్ రికవరీ, 10,693 ఆల్మోస్ట్ 10,700 లెవెల్స్కి మళ్ళీ నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాము. దాదాపు 160-170 పాయింట్ల మేర రికవరీ మనకి లోయర్ లెవెల్స్ నుంచి కనిపించింది. 10,534 ఈజ్ ఇంట్రాడే లో అండ్ 10,688-690 లెవెల్స్ దగ్గర క్లియర్ కట్గా 160 పాయింట్స్ దగ్గర రికవరీ మనకి లోయర్ లెవెల్స్ నుంచి కనిపించింది. గత వారం కూడా ఇలాంటి ట్రెండ్ ఒకరోజు మనం గమనించాం, మొత్తం లాసులు రికవర్ అయిపోయి గ్రీన్లోకి రావడం అనేది. సో ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అట్ ది సేమ్ టైం డౌ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ గ్రీన్లోకి రావడం కూడా కొద్దిగా దోహదపడిందని చెప్పుకోవాలి. ఒక్క 1-2 మీల్స్ తీసుకుందాం. వైఎస్ రావు అడుగుతున్నారు, ఆంధ్ర బ్యాంక్ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్, ఐ డోంట్ థింక్ సో ఆంధ్ర బ్యాంక్ అయినా ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ అంతా ఉందా? అన్టచబుల్ అండి నన్ను అడిగితే కనుక. సో షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ PSU స్పేస్, అది కూడా మిడ్ క్యాప్స్లో అయితే ఇట్స్ అన్టచబుల్. ఇన్ కేస్ మీకు యూ హ్యావ్ ప్యాషన్ అబౌట్ ద స్టాక్ అంటే 2 rupees స్టాప్ లాస్ పెట్టి అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ ఆంధ్ర బ్యాంక్ ఇస్ అన్టచబుల్ అట్ ది స్టేజ్. ఫైనల్లీ ఎనీ క్విక్ టేక్ ఆల్మోస్ట్ మళ్ళీ గ్రీన్లోకి వచ్చేసాం. ప్రాబ్లీ ఐ థింక్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ అండి. నా ఉద్దేశంలో మోస్ట్ ఆఫ్ ద షార్ట్ ఈస్ డన్ అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే 10,700 మనం ఇందాకే అనుకున్నాం, ఇట్స్ ఆల్రెడీ దేర్. సో ప్రాబ్లీ ఎవరైతే లాంగ్ ఉన్నారో 700 నుంచి 740 మధ్యలో ప్రాఫిట్ టేకింగ్ అనే కాన్సెప్ట్లో ఉంటారు. సో ఈ స్టేజ్లో అయితే ఫ్రెష్ లాంగ్స్ అటెంప్ట్ చేయొద్దు. ఒకవేళ ఎవరి దగ్గర పొజిషన్ ఉంది అంటే కనుక ఐ థింక్ ఈ హాఫ్ అన్ అవర్ లో ఏదైతే ఉందో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్. సో ప్రాబ్లీ 10,663 స్టాప్ లాస్ పెట్టుకోవాలి, మేబీ 10,740-745 మధ్యలో ప్రాఫిట్ టేకింగే చేయమని నా సజెషన్. ఫైన్, అది టెక్నికల్ రికమెండేషన్. మనకు సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.